హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను వేణుగోపాల్. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. చాలా ఈజీగా చాలా చిన్న ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఒక్క రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఒక మంచి ఉద్యోగాన్ని మీరు సాధించే అవకాశమైనది ఉంటుంది. శాలరీ అనేది చాలా బాగుంటుంది. 5200 నుంచి 20200 రూపాయలు అనేది పే స్కేలు. ఒక లోవర్ డివిజన్ క్లర్క్కి ఎటువంటి శాలరీ వస్తుందో ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అటువంటి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలివెన్స్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. కాంపిటీషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ రావు. కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. ఒక్కో పోస్ట్కి కేవలం 30 మంది మాత్రమే పోటీ పడే అవకాశం అనేది ఉంటుంది. వేకెన్సీస్ తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి హాల్ టికెట్స్ వచ్చినటువంటి అభ్యర్థులు చాలా ఈజీగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు అనేవి ఉంటాయి. మనకి ఎస్ఎస్సి నుంచి కానీ, రైల్వేస్ నుంచి కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇటువంటి గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు ఒక్కో పోస్ట్కి 500, 1000 మంది, 2000 మంది కూడా పోటీ పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం కాంపిటీషన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో 10th క్లాస్లో మంచి పెర్సెంటేజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉండే కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ గౌహతి నుంచి క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మీకు ఫస్ట్ పోస్టింగ్ గౌహతిలో ఉంటుంది. కొద్ది సంవత్సరాల సర్వీస్ తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్లో కూడా ఈ సంస్థ అనేది ఉంది. కొద్ది సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ సొంత రాష్ట్రానికి కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఇటువంటి నోటిఫికేషన్స్కి చాలా చాలా తక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. ప్రధానంగా వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పి చాలామంది అప్లై చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలాగే వేరే రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వేరే రాష్ట్రంలో ఉంటాయని చెప్పి చాలామంది ఇటువంటి నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోకుండా వదిలేస్తారు. కానీ ఇటువంటి నోటిఫికేషన్స్లోనే సాధించే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కేవలం ఇక్కడ ఒకే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్ అనేది పంపిస్తారు. ఎగ్జామినేషన్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. కొంచెం హార్డ్ వర్క్ చేసి ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినట్టయితే చాలా ఈజీగా ఇక్కడ మీరు జాబ్ని సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా చాలా తొందరగా పూర్తవుతుంది. సో 10th క్లాస్లో మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళు, చిన్న ప్రభుత్వ ఉద్యోగమైనా పర్వాలేదు, పర్మనెంట్ జాబ్ అయితే చాలు, మేము చేస్తాము అనుకునేటువంటి అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. వేకెన్సీ వివరాలు ఒకసారి చూసినట్టయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి మొత్తం 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అభ్యర్థులకి 2 పోస్టులు కేటాయించారు. ఎస్సీ క్యాండిడేట్స్కి 1, ఎస్టీకి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో మొత్తం 9 క్యాంటీన్ అటెండెంట్ పోస్టులనే ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎటువంటి డ్యూటీస్ని పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనే వివరాలు కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సఫాయి వాలా, వాష్ బాయ్, అలాగే బ్యారర్ డ్యూటీస్ని వీళ్ళు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసర్స్ మెస్లో ఫుడ్ని కూడా వీళ్ళు సర్వ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఎంపిక విధానానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల సెలక్షన్ అనేది ఉంటుంది. కేవలం ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే వివరాల్ని షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఈమెయిల్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ తెలియజేసే అవకాశం అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ మాక్సిమం గౌహతిలోనే ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఈ రకంగా ఉంటుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేసి ఫోటోగ్రాఫ్స్ అవి అంటించి ఈ అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీస్, ఐడి ప్రూఫ్కి సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ, అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇతర డాక్యుమెంట్స్ని ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు పిన్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని పోస్టల్ ఎన్విలోప్లో పెట్టి ఎన్విలోప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ అని చెప్పి క్లియర్గా రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని పంపించాల్సినటువంటి చిరునామా అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫీస్ ఆఫ్ ద సిడిఏ గౌహతి ఉదయన్ విహార్,
నరంగి గౌహతి 7811 ఈ అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ని ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్స్ని పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 5 తారీఖు. డిసెంబర్ 5 తారీఖు లోపు ఈ అప్లికేషన్ ఫామ్స్ని ముందు చెప్పుకున్నటువంటి అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ ఫామ్ని ఏ రకంగా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి పంపించాలి అనే వివరాలు మీరు క్లియర్గా చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది డిఫెన్స్ అకౌంట్స్ నుంచి విడుదలైనటువంటి క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.